హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నందు ఒక ద్వీపములో నిర్మించబడ్డటువంటి వస్తు ప్రదర్శనశాల ఎక్కడుంది ఆన్సర్ నాగార్జున కొండలో ఉంది నాగార్జున కొండలో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ కాంగ్రెస్లో మొదటి చీలిక పంతొమ్మిది వందల ఏడులో జరిగినటువంటి ఏ సమావేశంలో ఏర్పడింది ఆన్సర్ సూరత్ సమావేశంలో సూరత్ సమావేశంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు ఆంధ్రలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఆన్సర్ కే వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం గారు జరిపించారు నెక్స్ట్ కుదై కిద్మత్ గర్స్ దీనికి గల మరొక పేరు ఏమిటి కుదై కిద్మత్ గర్స్ దీనికి మరొక పేరు ఏంటంటే ఎర్ర చొక్కాలు ఎర్ర చొక్కాలు నెక్స్ట్ కింద వాటిలో సరికాని జత ఏమిటి సరికానటువంటి జత ఆప్షన్ వన్ సరికాని జత సరి అయినవి చూ చెప్తున్నాను హరిత గృహ ప్రభావం మీథేన్ వాయువు నెక్స్ట్ ఓజోన్ క్షీణతకు కారణమైనది క్లోరోఫ్లోరో క్లోరోఫ్లోరో కార్బన్లు ఇంకా జీవ వృద్ధీకరణ అనేది బెంజీన్ హెక్సాక్లోరైడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టర్నర్ సిండ్రోమ్లో ఉండేటటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత ఆన్సర్ నలభై ఐదు క్రోమోజోమ్స్ నెక్స్ట్ భౌగోళికంగా ఆలోచించండి స్థానికంగా స్పందించండి అనే పిలుపు ఎక్కడ ఇవ్వబడింది ఆప్షన్ ఫోర్ దరిత్రి సదస్సులో నెక్స్ట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఎరిథ్రో స్రవించేది ఏమిటి ఎరిత్రో స్రవించేది ఆన్సర్ మూత్రపిండం నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి జంతువు గుండెలోని గదుల సంఖ్య ఓకే వీటిని మనం జతపరచడము సొరచేప దీనిలో గుండెలోని గదులు రెండు కప్ప గుండెలోని గదులు మూడు బొద్దింక గుండెలోని గదులు పదమూడు తిమింగలం గుండెలోని గదులు నాలుగు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు గదుల గుండె కలిగినటువంటి శీతల రక్త జంతువును గుర్తించండి ఆన్సర్ మొసలి మొసలి నెక్స్ట్ కింది వాటిలో ఎంజైమ్ కానిది ఏమిటి ఎంజైమ్ కానిది ఆన్సర్ గాస్ట్రిన్ గాస్ట్రిన్ అనేది ఎంజైమ్ కాదు స్టియాప్సిన్ పెప్సిన్ ట్రిప్సిన్ ఇవి ఎంజైమ్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి అవేంటో చెప్ చెప్తున్నాను నిశ్చితం ఏ దీనిలోని అంశం ఏంటంటే సమ విభజన అన్ని శరీర కణాలలో జరుగుతుంది అయితే క్షయకరణ విభజన అనేది ప్రత్యుత్పత్తి కణాలలో జరుగుతుంది నెక్స్ట్ వివరణ సమ విభజన క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడును మరియు క్షయకరణ విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది ఓకే రెండింటిలో సరి అయినటువంటిది ఏమిటి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సరైనది సెకండ్ ఆప్షన్ సరైనది కాదు సెకండ్ వివరణ సరైనది కాదు నెక్స్ట్ వన్ కింది జాబితాలను గమనించి సరి అయిన మేలవింపు గుర్తించండి చూద్దాం ఫస్ట్ వచ్చేసి మునీరా మునీరా ఇది త్వచం లేని కేంద్రకం గల ఏకకన జీవి ఇంకా ఇది బ్యాక్టీరియా నెక్స్ట్ వచ్చేసి ప్రొటిష్ట ప్రొటిస్టా ఇది నిజ కేంద్రకం గల ఏకకన జీవి ఇది అమీబ అదేంటంటే అమీబ నెక్స్ట్ శిలీంధ్రాలు శిలీంధ్రాలు నిజ కేంద్రకం గల ఏక లేదా బహుకన జీవి అదేంటంటే పుట్టగొడుగు నెక్స్ట్ వృక్ష రాజ్యం వృక్ష రాజ్యం నిజ కేంద్రకం గల బహుకన జీవి అది ఫెర్న్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ టూ సంతతికి సంబంధించి సరైన జతలను ఎన్నుకోండి ఎఫ్ టూ సంతతి ఏంటంటే ఏక సంకర సంకరణము త్రీ ఈస్ట్ వన్ ద్వి సంకర సంకరణము నైన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్ నెక్స్ట్ అసంపూర్ణ బహిర్గత బహిర్గతత్వము వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రెండింటిలోనూ పాల్గొనే ఏమిటి ఆన్సర్ ఆల్ట్లేజ్ ట్రయోజ్ ఫాస్పేట్ ఐసోమెరేజ్ అదేవిధంగా మాలిక్ డి హైడ్రోజినేజ్ నెక్స్ట్ వన్ మిథైల్ ఆరెంజీ సూచికను ఆమ్ల ద్రావణంకు క్షార ద్రావణంకు కలిపినప్పుడు ఏర్పడే రంగులేమిటి ఆన్సర్ ఎరుపు పసుపు పచ్చ నెక్స్ట్ మూలకాల ఆధునిక ఆవర్తన పట్టికలో అత్యధిక క్రియాశీలత గల లోహాలు అత్యధిక క్రియాశీలత గల అలోహాల గల గ్రూప్ ఏమిటి ఆన్సర్ ఒకటి పన్నెండు నెక్స్ట్ కేంద్రక పరమాణువు అష్టక నియమాన్ని పాటించకపోయినప్పటికీ స్థిరమైనవిగా ఉన్న సంయోజనీయ అణువుల ఏమిటి ఆన్సర్ బెరీలియం హాలైడ్ బోరాన్ హాలైడ్ నెక్స్ట్ నోబెల్ బహుమతిని రసాయన శాస్త్రంలో మరియు శాంతి విభాగాలలో వేరొకరితో పంచుకోకుండా ఒకరే రెండుసార్లు అందుకున్నటువంటి రసాయన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ లైనస్ పౌలింగ్ నెక్స్ట్ ఈ కింది ఏ జత ధాతువులను భర్జన ప్రక్రియకు లోను చేయరో గుర్తించండి ఆన్సర్ మాగ్నసైట్ పైరోల్యూసైట్ నెక్స్ట్ ద్రవ గాలిలోని ఘటకాలను వేరు చేయడానికి ఉపయోగించే విధానం ఏమిటి ఆన్సర్ అంశిక స్వేదనం నెక్స్ట్ ఒక వస్తువుపై పని చేసేటటువంటి బాహ్య బలం శూన్యమైతే దాని రేఖీయ ద్రవ్య వేగం ఆన్సర్ స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ ప్రామాణిక విద్యుత్ నిరోధాలుగా వాడేటటువంటి మాంగనీస్లో వాడేవి ఉండేవి ఏమిటి ఆన్సర్ రాగి మాంగనీస్ నికెల్ రాగి మాంగనీస్ నికెల్ ఆప్షన్ వన్ నెక్స్ట్ మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలో హెడ్స్లలో ఎంత మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలోహెడ్స్లలో ఎంత ఆన్సర్ జీరో పాయింట్ జీరో టూ టు ట్వంటీ కిలోహెడ్స్ నెక్స్ట్ గురుత్వ త్వరణము కింది వాటిలో దేనిపై ఆధారపడదు ఆన్సర్ వస్తువుల ద్రవ్యరాశిపై ఆధారపడదు గ్రహ వ్యాసార్థము గ్రహ ఉపరితలం నుండి ఎత్తు గ్రహము యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇచ్చినటువంటి ఏ పరిక్షేపణ కోణానికి పరిక్షేపణ కాంతి తీవ్రత గరిష్టంగా ఉంటుంది ఆన్సర్ తొంభై డిగ్రీల పరిక్షేపణ కోణానికి నెక్స్ట్ నీటి బాష్పీభవన రేటు దేనికి విలోమానుపాతంలో ఉంటుంది ఆన్సర్ ఆర్ద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రచురించినటువంటి ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ఎవరు ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ ఎంఎన్ రాయ్ నెక్స్ట్ తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా పోషించిన వారెవరు ఎవరు తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రోత్సహించినవారు ఓకే ప్రోత్సహించిన వారు ఎవరు ఆన్సర్ సిపి బ్రౌన్ నెక్స్ట్ జ్యోతిరావు పూలే ఏ సంస్థను నెలకొల్పారు ఆన్సర్ సత్యశోధక సమాజం దీనిని నెలకొల్పారు నెక్స్ట్ సిమ్లా సమావేశం ఏ వైస్రాయి కాలంలో నిర్వహించబడింది ఆన్సర్ లార్డ్ వేవెల్ వీరి యొక్క కాలంలో నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బెల్గాం సమావేశానికి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కింది వారిలో ఎవరు పని చేయలేదు పని చేయని వారు ఎవరంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో శరదు యాదవ్ వీరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చేయలేదు పని చేసిన వారు కేసీ అబ్రహం కుముద్ బెన్ జోషి ఇంకా రామ్లాల్ నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ నరమేతంకు నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వమునకు ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ శంకరన్ నా నాయర్ శంకరన్ నాయర్ నెక్స్ట్ చిత్రకళకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏమిటి ఆన్సర్ లేపాక్షి నెక్స్ట్ వందే మాతరంలో మొదటిసారి ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా సమావేశంలో నెక్స్ట్ కింది వారిలో రుద్రమదేవి అల్లుడు కానివారెవరు రుద్రమదేవి అల్లుడు కానివారెవరంటే ప్రసాదిత్య నాయక వీరు రుద్రమదేవి అల్లుడు కాదు మరి అల్లుడైనటువంటి వారు మహాదేవ అన్నయ్య మాత్య ఎల్లన దేవ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనతో సంబంధం లేని వారు ఎవరు సంబంధం లేని వారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ వీరికి సంబంధం అనేది లేదు నెక్స్ట్ భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ బీహార్లో నెక్స్ట్ లార్డ్ లిట్టన్ కింది వాటిలో దేనితో సంబంధం కలిగి లేడు ఆన్సర్ ఇల్బర్ట్ బిల్లుతో సంబంధాన్ని కలిగిలేరు లార్డ్ లిట్టన్ నెక్స్ట్ బెలుం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి బెలుం గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ కొండకర్ల ఆవ కొండకర్ల ఆవా ఏ జిల్లాలో కలదు ఆన్సర్ విశాఖపట్నంలో కలదు నెక్స్ట్ జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడెవరు ఆన్సర్ జతిన్ దాస్ నెక్స్ట్ నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో ఎక్కడ రాశారు మహాభారతాన్ని రాజమహేంద్రవరంలో రాశారు నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు పర్యవసానంగా పరిపాలనా పరంగా అధికార మార్పిడి ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా మారింది ఆన్సర్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి పరిపాలన అనేది పరిపాలన పరంగా అధికార మార్పిడి అనేది జరిగింది నెక్స్ట్ వన్ అబ్దుల్ కలాం కింది వాటిలో ఏ అవార్డు లభించలేదు అబ్దుల్ కలాం గారికి పద్మశ్రీ అనేది లభించలేదు భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ అనేవి లభించాయి నెక్స్ట్ వన్ ఎవరి కాలంలో ఆంధ్రలోని వేర్వేరు ప్రాంతాలలో రోమన్ నాణేలు దొరికాయి అది ఎవరి కాలంలో ఆన్సర్ శాతవాహనుల కాలంలో ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో